హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రెస్ చేసి దాని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్తో. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఇలాగే పల్చగా ఉండాలంటే కొన్ని టిప్స్తో మీకు చేసి చూపెడతానండి. దానికోసం ఫస్ట్ మనం ఇలా సేమియాలను ఒక కప్ తీసుకున్నాను, షుగర్ కూడా అదే కప్పుతో తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ 2-3 ఇలాచీలు, అలాగే పాలు, వీటి కోసం కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బాదం మరియు కాజు వాడాను. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి, కాజు, బాదం, పిస్తా. ఇలా మంచిగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక నేను ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా నెక్స్ట్ నేను అదే నెయ్యిలో సేమియాలను కూడా ఒక కప్పు సేమియా తీసుకున్నానండి, ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మంట కొంచెం చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పెద్ద మంట మీద ఫ్రై చేసుకుంటే సేమియాలు త్వరగా మాడిపోతాయి, అందుకే కొంచెం మంట చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలో తీసుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు మనం అదే గిన్నెలో ఏ కప్తో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలను ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1, నెక్స్ట్ 2, ఆ తర్వాత ఇంకొక కప్పు. ఇలా ఆ తర్వాత అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ 1 కప్పు సేమియాకి 3 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ని ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇవి బాగా మంచిగా మరిగాక ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న సేమియాలను దీంట్లో యాడ్ చేసుకోవాలి. చక్కెర కూడా ఇప్పుడే యాడ్ చేయొద్దండి. చక్కెర ఇప్పుడే మనం యాడ్ చేస్తే సేమియాలు సరిగ్గా ఉడకవి. ఇలా మూత పట్టుకొని మనం వీటిని బాగా దగ్గరికి వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా బాగా దగ్గరికి వచ్చి మంచిగా బాగా ఉడికిపోయాయండి. చూడండి, మంచిగా ఉడికిపోయాయి ఇవి. ఇప్పుడు మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలండి, ఫస్ట్ యాడ్ చేసుకోవద్దు. మంచిగా ఉడికాక ఇప్పుడు అదే కప్పుతో నేను షుగర్ని యాడ్ చేస్తున్నానండి. షుగర్ అంతా బాగా కరగనివ్వాలి. ఇప్పుడు షుగర్ అంతా బాగా కరిగిపోయాక మనం ఇప్పుడు ఇందాక ఏ కప్పుతో అయితే మనం పాలు పోసామో అదే కప్పుతో కాచి చల్లార్చుకున్న పాలను ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సేమియా పాయసం అస్సలు చిక్కపడదండి, అట్లాగే పల్చగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, ఆ తర్వాత నెక్స్ట్ ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇలా ట్రై చేసి చూడండి. ఈ పద్ధతిలో సేమియా పాయసం అస్సలు గట్టిపడదండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.